మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 సంకేతాలు ఇవే. కాలం చాలా విలువైనది. ఒక్క క్షణము గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయం చాలా శక్తిమైనదిగా పరిగణించారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో లాభనష్టాలు సుఖదుఖాలలో నిర్ణయించబడతాయి. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడతాయి. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి. పురాణ శాస్త్రాల ప్రకారము స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు. హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుడిని కలవడానికి వెళ్ళారు. హే కృష్ణ, మనుషుల జీవితంలో అదృష్టం ప్రారంభమయ్యే ముందు శుభ సంకేతం కాలని ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమానంగా శ్రీకృష్ణ భగవానుడు మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు నేను పసిపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపాలలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం జ్ఞానవతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు. ఇప్పుడు మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం. 1, బ్రహ్మముహూర్తంలో ఎవరికైతే మేల్కొని ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే శివనామస్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని మొదటగా సూచించబడే సంకేతము. 2, ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకొని నడిపిస్తున్నట్లు కల వస్తే వారి జీవితంలో భాగ్య ద్వారాలు తెలుసుకోబోతున్నాయని సంకేతం. 3, ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోనికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. 4, ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి ఆహారము అడుగుతుందో వాళ్ళకి రాబోయే కాలం అదృష్టం కలిసి వస్తుందని అర్థం. 5, సాక్షాత్తు హనుమంతుని రూపమైన కోతి వచ్చి ఎవరికి ఇంటిలో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారని సంకేతము. 6, ఎవరి ఇంటికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సంతోషాలతో నిండబోతుందని, వివాహం కానీ వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. 7, ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని రూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టివారి వెంట ఆశ్చర్యాలు కలబోతున్నాయని అర్థం. 8, పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లు సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం. 9, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే
వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని ఈ కథలో శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు. ఈ 5 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు. కప్పలు, పాములు, చీమలు ఇంట్లోనికి వస్తే ఎంతో చికాకు పడటం, భయపడటం చేస్తుంటారు. అయితే అవి ఇంట్లోకి రావడం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు. అవును, శాస్త్రాల ప్రకారము ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంటి సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా డబ్బుకు కూడా లోటు ఉండదు. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారము 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే ధనలాభానికి సంకేతంగా ప్రతిగణిస్తారు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోనూ వీటికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇంట్లోనికి వీటి రాక అనేది భవిష్యత్తు ప్రయోజనాలే కాకుండా ఆనందం, శ్రేయస్సు, పెరుగుదలను కూడా సూచిస్తుంది. మరి ఇంట్లోనికి వచ్చే ఈ 5 సంకేతాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1, చిలుక ఇంట్లోనికి రావడం. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడు ఇళ్లల్లోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోనికి రావడం అనేది ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు, ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా మన్మధుడి వాహనం, అంతేకాకుండా ఇది శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో దీనికి సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం. చిలుక ఇంట్లోనికి ప్రవేశించడం వల్ల సంపద లాభం, వ్యాపార అభివృద్ధిని సూచిస్తుంది. వస్తువులు కానీ రుణాలు కూడా వస్తువులు అవుతాయి. తాబేలు 2, తాబేలు రాక ఇంట్లోనికి తాబేలు రావడం అన్నది ఎంతో శుభంగా పరిగణిస్తారు. తాబేలు, చేపలు వంటి జల చరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారానికి సూచిస్తుంది, అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోనికి రావడం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కలిగిస్తుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతతను కలుగుతుంది. 3, 2 తలల పాము కనిపిస్తే ఇంట్లోనికి పాము వచ్చిందంటే భయపడడం, అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు. చాలామంది అయితే 2 తలల పాము ఇంట్లోనికి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి, ఎందుకంటే 2 తలల పాము లక్ష్మీదేవి వాహనంగాను చెప్పాలి. అయితే 2 తలల పామును కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోనికి వస్తే మాత్రం ఎంతో శుభం. పూర్వం 2 తలల పాము ఇంట్లోనికి వస్తే పాలు, గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు, తద్వారా ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఈ పాము ఎవరి హాని కోరదు. ఇంట్లో ఇది వస్తే వారికి డబ్బుకు కొరత ఉండదు. ధాన్యం కొరత ఉండదు. 4 సంకేతం ఇంట్లోనికి కప్పలు రావడం చాలా మంచిది. ఇంట్లోనికి కప్పలు రావడం చాలామంది కప్పలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వడం, భయంతో పాటు చికాకు పడడం లాంటివి చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకంగా చెబుతారు. చెన్నైలో దీన్ని సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగాను గుర్తిస్తారు. కప్ప ఇంట్లోనికి ఆనందంతో పాడు అదృష్టాన్ని తీసుకువస్తుంది. వాస్తు శాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగాను భావిస్తారు. హిందూ ధర్మాలలో కాకుండా ఇతర సంస్కృతులలోనూ కప్పలను శుభానికి సూచికగా భావిస్తారు. 5 సంకేతం నల్ల చీమలు శుభానికి ప్రతీక. చీమలు ఇంట్లోనికి
ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు. కానీ నల్ల చీమలు ఇంట్లో కనుక ఉన్నట్లయితే శుభంగా భావిస్తారు. ఇవి న్యాయానికి ప్రతీక, శనిదేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. నల్ల చీమలు సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు. అంతేకాకుండా ఇవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలని. నల్ల చీమల ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అసలు రావు. ఆర్థిక సమస్యలు రావని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పక షేర్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయటం. ధన్యవాదములు.